సంతానం లేని దంపతులకు శుభవార్త. తక్కువ ఇంజెక్షన్లతో తక్కువ ఖర్చుతో ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఫస్ట్ టైం ఇన్ ఇండియా డ్రగ్ ఫ్రీ ఐవీఎఫ్ ని మీకు అందిస్తుంది. కాల్ 9015245245. వాయిదాల పద్ధతిలో ఎప్పుడు చూసినా అప్పు రేపే. నవంబర్ లో పాప ఆయన ఎవరో అమాయకుడు. పవన్ కళ్యాణ్ అంటే విపరీతమైన పిచ్చు ఉన్నటువంటి బాగా చదువుకుని తన మేధస్సుతో కష్టంతో 10 రూపాయలు సంపాదించుకున్నటువంటి పాపం కాపుల కుర్రాడైన టీ స్టాల్లు పెట్టి బాగా డబ్బులు సంపాదిస్తే ఆయనకి దగ్గరికి వెళ్తే ఏం చేసేయంటే ఒక కోటి రూపాయలు పెట్టి ఒక లారీని కొని వ్యాన్ తయారు చేసి ఇమ్మన్నాడు పాపం. అతను అనుకున్నాడు పాపం నేను నా డబ్బులు నా కష్టార్జితంతో వ్యాన్ చేసిస్తే ఈ వ్యాన్ వేసుకుని తిరుగుతాడు మొత్తం అనుకున్నాడు. ఆ వ్యాన్ని దానికి ఒక పేరు పెట్టాడు వారాహి అని. నవంబర్లో దుర్గగుడి అమ్మవారి దగ్గరికి వచ్చి పూజలు అన్నాడు. ఏది ఆ వ్యాను? అప్పుడేం చెప్పాడు? దసరా నుంచి మొత్తం తిరిగి రాష్ట్రం అంతా ప్రతి ఊరు సందు సందు బజారు బజారు తిరుగుతానని చెప్పారు. అది అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు జూన్ నుంచి అని చెప్పి చెప్తున్నాడు. నవంబర్ అక్టోబర్ నవంబర్ అయిపోయింది, జూన్ నుంచి మళ్ళీ రేపు జూన్ వస్తే ఏం చెప్తాడు? జనవరి నుంచి తిరుగుతా అని చెప్తాడు. జూన్ లో కూడా కండిషన్ షరతులు వర్తిస్తాయి. డిసెంబర్ లో ఎన్నికలు వస్తే జూన్ నుంచి తిరుగుతా అంట. వారిని తెలివితేటలు చల్లకుండా భలేవు. అసలు మామూలుగా రాజకీయాల్లో ఇంత పనోడు మనకెవడు దొరకడు. ఎప్పటికప్పుడు ఇంకోటి ఏమంటాడంటే ప్రజల్ని తిడతాడు, కాపులను తిడతాడు. నేను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 137 నియోజకవర్గాల్లో పోటీ చేస్తే 30 సీట్లు కూడా గెలిపించలేదు, 40 సీట్లన్నా గెలిపించాలి కదా. అక్కడ ముస్లింల పార్టీ ఉంది, హైదరాబాద్లో ఎంఐఎం పార్టీ. వాళ్ళందరూ చూడండి, అక్కడ ఉన్నటువంటి ముస్లింస్ అందరూ కలిసి ఎంఐఎం పార్టీ 7 సీట్లు గెలిపించారు. మరి మీరెందరూ కాపులు ఎందుకున్నారు, ఓట్లు వేయలేదని మాట్లాడుతున్నారు. అంటే దోషులు ఎవరయ్యా అంటే కాపులే, లేదా దోషులు ఎవరయ్యా అంటే ప్రజలు. ఈయన ఓడిస్తాయి సరే, కాపులు ఓట్లు వేయలేదు, ఎంఐఎంలకి సాయిబులందరూ ఓట్లు వేశారు ముస్లింస్. ఊరికే మతం కోసం ఏంటి వేశారు ఏంటి ఎంఐఎంకి? నీ కష్టం ఏది? కాపుల్లోనూ ప్రజలు, కాపులు కూడా ప్రజలే కదా, వాళ్ళలో నువ్వు ఏమి నమ్మకాన్ని కలగజేసుకున్నావు? ప్రజా జీవితంలో పనిచేసింది ఎక్కడ? పట్టుమని 10 రోజులు వరుసగా 10 రోజులు హైదరాబాద్ షూటింగ్ వెళ్లకుండా 10 రోజులు జనం కోసం పనిచేసింది ఎక్కడుంది? 2013లోనే ఇప్పుడు పార్టీ పెట్టా అన్నావు కదా, ఇవాళ 23 కదా. ఈ 10 ఏళ్లలో మీ ఇష్టం ఏ ఎప్పుడన్నా చూసుకుందాం, పట్టుమని 10 రోజులు ఆంధ్రాలో ఉండి జనం కోసం జనంలో బతికింది ఎక్కడుంది?